అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం రాంబాబ్స్ కిచెన్ ద్వారా ఏ సీజన్లో ఎలాంటి ఫుడ్ తింటే మనకి ఆ సీజన్లో వచ్చేటువంటి ప్రాబ్లం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఎస్పెషల్లీ మన లైఫ్లో, ఎస్పెషల్లీ మన భారతీయ జీవన విధానంలో ప్రతి ఇష్యూ చాలా వాటితో ముడిపడి ఉంటుందండి. అంటే మనం తినే భోజనం మనకు ఆరోగ్యం ఏమిటో కాకుండా ప్రకృతిని ఎలా సంరక్షించాలి. ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో ఎక్కువ దిగుబడి, ఎక్కువ దిగుబడి అని చెప్పేసి ఎక్కువ కెమికల్స్ వేసి భూమిని సారవంతం లేకుండా టోటల్గా కెమికల్ మైన్ చేసాం. దీని వల్ల జీవ వైవిధ్యం అంతా చచ్చిపోద్దండి. అంటే ఆ ఒక్క పొలంలో, ఆ ఒక్క సాయిల్లో ఎన్నో మిత్ర పురుగులు అని ఉంటాయి అన్నమాట. అంటే ఒక పొలంలో ఆ జీవ వైవిధ్యం ఉండేదానికి ఆ ఒక జీవులు ఎంతో ఉపయోగపడతాయి, వాటన్నిటిని చంపేస్తున్నాం. అదేవిధంగా పశువులు అన్నీ కూడా ఇది తినలేవు, అవన్నీ చచ్చిపోతాయి. కొంగలు కానీ ఇవన్నీ కూడా, ఎన్నో పక్షి జాతులు కానీ, ఎన్ని క్రిమికీటకాలు ఇవన్నీ కూడా, అవన్నీ కూడా అక్కడ ఉండలేక చనిపోతే ఈ భూమికి తాపం ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం టోటల్గా జీవ వైవిధ్యం అనేదానికి పెద్ద విఘాతం కలుగుతుంది. దీనివల్ల ఇప్పుడు ఇప్పుడు మనకి ప్రతి దగ్గర కూడా మనకు స్లేవ్ అయిపోయాం. కరెంటు పోతే జనరేటర్ ఉంది, జనరేటర్ పోతే ఇంకోటి, అలా ప్రతి దగ్గర కూడా మనం ఎనర్జీ స్లేవ్స్ అయిపోయి ఇంకో దానికి ఆల్టర్నేట్ ఉందిలే అని బతికేస్తున్నాం టెంపరీగా. కానీ లాంగ్ రన్లో వచ్చేటప్పటికి ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి చాలా చాలా దారుణంగా వాళ్ళ లైఫ్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ చూసుకుంటుంటే ఒక 20 ఇయర్స్ ముందు హైదరాబాద్లో టెంపరేచరు 32 డిగ్రీస్ మించేది కాదు, ఎండాకాలంలో కూడా, పీక్ సమ్మర్లో కూడా. అలాంటిది ఈరోజు 45 డిగ్రీస్ దాకా వెళ్తుందంటే ఆల్మోస్ట్ 10 డిగ్రీస్ టు 12-15 డిగ్రీస్ దాకా అంత వేరియేషన్ వచ్చిందంటే ఎంత గ్లోబల్ వార్మింగ్ అయిందో చూడండి. అన్బిలీవబుల్గా టెంపరేచర్స్ ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాల్లో పెరగాల్సిన టెంపరేచరు ఓన్లీ ఫ్యూ ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 10 నుంచి 2 డెకేడ్స్లోనే, ఒక 200-300 సంవత్సరాల్లో వచ్చిన డిఫరెన్సు ఈ మోడర్న్ ఏరియాలో ఓన్లీ 20 ఇయర్స్లోనే మనకి ఆ స్పాన్లో మనకి ఆ ఒక్క మార్పులన్నీ కూడా. అదేవిధంగా పొల్యూషన్ కూడా, మన వాతావరణంలో కార్బన్ శాతం విపరీతంగా పెరుగుతుంది. కార్బన్ శాతం బాగా పెరిగినందువల్ల మనకి చాలామందికి ఆస్మటిక్, ఆస్మా అండ్ లంగ్స్ సంబంధించినట్టు, అట్ ద సేమ్ టైం బ్రెయిన్ ట్యూమర్స్, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదేవిధంగా తినే తిండిని, తాగే నీటిని, మనం పండించేటువంటి భూమిని, ఆకాశాన్ని, ఒక్క దాన్ని వదలకుండా ప్రతి దాన్ని కూడా మనం టోటల్గా రూయిన్ చేసేసి టోటల్గా వ్యవసాయ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ చేస్తాం. దానికి రెక్కలు వచ్చేటువంటి పెద్ద, అంటే ఒక రైతు అక్కడ వెళ్ళి పండించేదానికి వీలు లేకుండా, పండిస్తే ఏమొస్తుందిలే అని నిరుత్సాహపడిపోయి దాన్ని ఒక ఫ్లాట్స్ కింద చేసి కాంక్రీట్ జంగల్ కన్వర్ట్ చేసేదానికి మనమే ఆజ్యం పోసాం. ఈరోజు రైతుల ఆత్మహత్యలు కానీ, మనుషులకున్న జబ్బులు కానీ, ఇవన్నీ కూడా మనం చేతులారా చేసుకున్నవి. కాబట్టి దయచేసి మన పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏ సీజన్లో ఎలా ఉండాలి, ఏ సీజన్లో ఎలాంటి భోజనం తినాలి, ఆ సీజన్లో వచ్చేటువంటి ద్రవ్యాలు, అటువంటి మెడిసినల్ వాల్యూస్ని అబ్జర్వ్ చేసుకొని ఆ నెక్స్ట్ సీజన్కి కూడా మన శరీరాన్ని తయారు చేసేటువంటి భోజన వ్యవస్థని, ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ని, అట్ ది సేమ్ టైం అదే టైంలో వాళ్ళు ప్రకృతిని ఎప్పుడు కూడా డిస్ట్రాయ్ చేయలేదు, ప్రకృతిని ఎప్పుడు కూడా పొల్యూట్ చేయలేదు. పొల్యూట్ చేయకుండా ఎవరి ప్లేస్లో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క వ్యవసాయం, వాళ్ళ యొక్క ఎస్పెషల్లీ భోజన వ్యవస్థ ఇవన్నీ కూడా ఉండే. దయచేసి ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళ యొక్క ఫుడ్ కల్చర్ని, ఎస్పెషల్లీ వాళ్ళ జీవన విధానాన్ని ప్రిజర్వ్ చేసుకుంటేనే రేపు ఫ్యూచర్ జనరేషన్స్కి మన కూడా ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లైఫ్ సాగించాలని కోరుకుంటూ, ఈ ఎస్పెషల్లీ ఈ యొక్క రాంబాబ్స్ కిచెన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, వాటన్నింటినీ గుర్తు చేసుకుంటూ వాటిని అట్లీస్ట్ ఆ సీడ్స్ని ప్రిజర్వ్ చేయాలని ఒక తప్పని మాత్రమే ఈరోజు మనం ఇప్పటిలాగే ఒక 2 ఆరోగ్యకరమైనటువంటి 2 ఐటమ్స్ చూడబోతున్నాం. మొదటిది తాటి ముంజులు మిల్క్ షేక్ అండి, అంటే ఐస్ ఫ్రూట్ మిల్క్ షేక్. దీన్ని ఐస్ ఫ్రూట్ అంటారు, తాటి ముంజల్ని. ఇది డైజెషన్కి చాలా మంచిదండి. అట్ ద సేమ్ టైం
బాడీని బాగా కూల్ చేస్తుంది, హార్ట్కి మంచిది. అట్ ది సేమ్ దీంట్లో ఎక్కువ మినరల్స్ అయి ఉన్నందు వల్ల ఈ డీహైడ్రేషన్ కూడా చాలా మంచిది. సమ్మర్కి ఎస్పెషల్లీ మనకి బాగా అలసిపోయి చెమట అంతా పట్టినప్పుడు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేదానికి తాటి మందులు చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా బాగా మంచిది. ఇవి మరీ ఎక్కువ తిన్నా కూడా ఒకసారి స్టమక్ ఒక నొప్పి అంటే కడుపు నొప్పి వచ్చేటువంటి సమస్య ఉంది. అలాంటప్పుడు పచ్చి మామిడికాయ దీనికి పెరుగుడండి. పచ్చి మామిడికాయ నమిలినట్టయితే తిన్న తర్వాత అదేవిధంగా కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగినా కూడా మనకి ఈజీగా సులువుగా అరిగిపోతుంది. దీన్ని ఒక మిల్క్ షేక్ రూపంలో మనకి మీకు చూపించబోతున్నాను. దీంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఆరోగ్యకరమైనదండి. బెల్లం పాకం వాడుతున్నాం, ఓకే. అదేవిధంగా వైట్ షుగర్స్లో వాడట్లేదు, డైరీ మిల్క్ వాడతాం. డైరీ మిల్క్ ఈ కాంబినేషన్ కొంచెం కడుపు నొప్పి వచ్చేటువంటి సమస్య ఉంది కాబట్టి దీన్ని టోటల్గా కోకోనట్ మిల్క్తో వాడుతున్నాం. ముందుగా ఈ యొక్క తాటి ముంజుల మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తాటి ముంజుల మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు, తాటి ముంజులు ఒక కప్పు, బెల్లం పాకం 2 టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు చిటికెడు, డ్రై ఫ్రూట్స్ పిటికెడు, బాదం పిటికెడు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు. తాటి ముంజుల మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సమ్మర్లో వచ్చేటువంటి ఇచ్చింగ్ కానీ అట్ ద సేమ్ చెమటకాయలు వాటికి చక్కగా ఇది ఒక అంటే బిఫోర్ టేకింగ్ ద బాత్ ఇఫ్ యూ రబ్ ఇట్ అంటే బాగా ఈ యొక్క తోలు తీసిన తర్వాత దాని శరీరం అంతా అప్లై చేసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి సోప్ బదులు సున్నిపిండితో చక్కగా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ చక్కటి పరిష్కారం ఉంటుంది. అదేవిధంగా కుంకుమ పువ్వు అండి, కుంకుమ పువ్వు కూడా మన యాంగ్జైటీకి, చాలామందికి యాంగ్జైటీ లైఫ్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ కుంకుమ పువ్వుని రెగ్యులర్గా కొంచెం కొంచెం డికాషన్ లాగా తీసుకుంటుంటే వాళ్ళకి ఆ బీపీ యాంగ్జైటీ తగ్గుతుంది అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. ఎక్కువ తీసుకోకూడదండి, వెరీ స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటుంటే అప్పుడప్పుడు యాంగ్జైటీగా ఉన్న వాళ్ళకి, కొంచెం డిప్రెషన్గా ఉన్న వాళ్ళకి ఇది చక్కగా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అండ్ కొబ్బరి అండ్ బెల్లం ఈ కాంబినేషన్ ఎస్పెషల్లీ ఎనిమిక్ ప్రాబ్లం అంటే రక్తహీనతకి ఇలాంటి షర్బత్స్ మనకి సీజన్లో దొరికినప్పుడు తీసుకున్నట్టయితే వాళ్ళకి చక్కగా అట్లా మామిడి పళ్ళు కానీ ఇవన్నీ ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి తీసుకుంటే రక్తహీనత వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్తో తీసుకున్నందువల్ల చక్కగా వాళ్ళకి దాని నుంచి ఉపశమనం ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేసుకుంటున్నాం. ముందుగా మనం దీనికి పైన స్కిన్ని, ఈ స్కిన్తో కూడా ఒక్కో ప్లేస్లో పచ్చడి కానీ కూర కానీ చేస్తారని చాలా ఏరియాస్లో, దీన్ని కూడా పడేయకుండా వీటికి లేతగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది. ముంజులకి అంటే షర్బత్ వాటికి బాగా లేతగా ఉన్న ముంజులు తీసుకుంటేనే చిన్నప్పుడు ఈ తాటి ముంజులు, ఈ తాటి బురుగంజ, తాటి పండు ఇవన్నీ చిన్నప్పుడు ఆ ఒక జనరేషన్ ముందు వాళ్ళంతా అంటే మేము చిన్నప్పుడు అంతా కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రజెంట్ డే వాళ్ళకి ఆ విలేజ్కి వెళ్ళి అంటే ఆ రోజుల్లో ఇంత హడావుడి లైఫ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు హాలిడేస్ వస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి నానమ్మల ఊర్లకి వెళ్ళి అక్కడ ఎండాకాలంలో చక్కగా పొలాల్లో తిరగటం, ఈత కొట్టడం అంటే తర్వాత ఆకలైనప్పుడు ఇలాంటివే న్యాచురల్గా ఉన్నటువంటి తాటి ముంజులు ఇవే తినేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగేది, వాళ్ళకి ఆ నేచర్తో ఒక తెలియనటువంటి ఒక బంధం ఏర్పడి ఆ నేచర్ని ప్రిజర్వ్ చేసుకునేటువంటి ఒక కల్చర్ ఉండేది. ప్రజెంట్ డేస్లో స్కూల్సే ఒక అపార్ట్మెంట్ లెవెల్లోకి వెళ్ళిపోయినాయి, అసలు స్కూల్కి పాడుకునేదానికి ప్లేస్ లేనట్టుగా అయిపోయినాయి. వాళ్ళకి కల్చర్ అనేది లేకుండా వేరే కంట్రీని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసి మన యొక్క లైఫ్ స్టైల్ యాక్చువల్గా ఈ ప్లేస్లో ఈ విధంగా జీవిస్తేనే మనం ఆనందంగా ఉండగలమని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆ పద్ధతులన్నింటిని వదిలేసి మోడర్న్ అని ఎక్కడికో పరిగిస్తున్నాం. ముందు పెద్ద గొయ్యి తీసుకొని ఆ గొయ్యి సైడ్ పరిగిస్తూ ఉన్నాం అన్నమాట. ఎప్పుడు దాంట్లో పడతామో ఎవరికి తెలియదు. అదొక్కసారి అందరూ రిలీజ్ అయ్యి ఎవరికి వాళ్ళు మన కల్చర్ అంటే మన జీవ చెట్లని, మన ఆహారపు అలవాట్లని, మన జీవన విధానాన్ని, మన ఆర్కిటెక్ట్ని అన్నీ హోలిస్టిక్లో అన్నింటినీ ప్రిజర్వ్ చేసినప్పుడే మనకి లైఫ్ ఉంటుంది. లేకపోతే మన లైఫ్ కొంచెం కష్టం ఫ్యూచర్ జనరేషన్స్కి. ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉందని వెళ్ళిపోతూ ఉన్నాం, ఏదో ఒక రోజు రీసోర్సెస్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఆ టైంలో లైఫ్ అనేది చాలా చాలా రూయిన్ అయిపోతుంది. కాబట్టి దయచేసి అదంతా కూడా మన వాళ్ళు పెట్టినటువంటి కల్చర్ని ప్రిజర్వ్ చేయటం, దాని భావితరాలని వాళ్ళకి అందించేటువంటి
కర్తవ్యం అందరి మీద ఉంది. బాదం పప్పుని ఈ విధంగా మనం నానబెట్టి పొట్టు తీసుకున్నాం. దాన్ని ఫస్ట్ మిక్సీ వేసుకుందాం. దీనికి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా, కొంచెం కిస్మిస్, కాజు అవన్నీ కూడా వాటిని కూడా కొంచెం దీనికి వేసుకుందాం. ఇట్స్ వెరీ రిచ్ న్యూట్రిషన్ అండి ఈ యొక్క మిల్క్ షేక్. ఇది ఎక్సలెంట్గా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఇది ఇచ్చినట్టయితే వాళ్ళకి బాగా అమినో యాసిడ్స్ అవన్నీ బాగా కావాల్సినటువంటి మంచి ఫుడ్ అంది. వాళ్ళకి కూడా స్ట్రెంగ్త్ రావటం అనుకుంటే పుట్టే పిల్లలు కూడా చక్కగా బలంగా పుడతారు. అట్ ద సేమ్ టైం ఎదిగే పిల్లల ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఎండాకాలంలో మనం బాగా అలసిపోయినప్పుడు ఈ డ్రింక్ని కానీ ఒక గ్లాస్ తాగినట్టయితే మనకి చాలా ఎనర్జీ ఒక బూస్టర్ లాగా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఈ యొక్క కొంచెం పక్కన పెట్టుకుందాం పైనుంచి గార్నిష్ చేసడానికి. మిగతా వాటిని ఇంకా మనం మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం కుంకుమ పువ్వు కూడా ఇప్పుడు వేసుకుందాం. లైట్గా ఎక్కువ కాకుండా కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. వేసి మరొకసారి మిక్సీ బట్టి ఇప్పుడు దీనికి ఈ బెల్లం పాకం కూడా వేసుకుందాం. దయచేసి వైట్ షుగర్ని టోటల్గా అవాయిడ్ చేయండి. వీలైతే ఇది కూడా వద్దంటే ఖర్జూరం, డేట్స్, ఓకే అంజూర్ అలాంటివి వాడుకుంటే న్యాచురల్ స్వీట్ని, ఇంకా రైప్డ్ బనానా కూడా వాడుకోవచ్చు మీరు కావంటే. వేసేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కొబ్బరిని వేసి కొబ్బరి పాలు తీసుకొని ఆ కొబ్బరి పాలు కూడా దాంట్లో కలుపుకుందాం. ఆ కొబ్బరి కోకోనట్ మిల్క్ కూడా దీంట్లో కలుపుకుంటే మనకి ఆల్మోస్ట్ అయినట్టుంది. ఇలా దీన్ని మెత్తగా రుబ్బుకొని కోకోనట్ మిల్క్ తీసి మనం కోకోనట్ మిల్క్ తీసేసుకుందాం. మెత్తగా రుబ్బి దీన్ని వడకట్టేసుకొని దాంట్లో డైరెక్ట్గా కలిపేసుకుందాం. తాటి ముంజుని కూడా ఇట్లా కట్ చేసి అక్కడక్కడ మనం తగులుతుంటే తాగేటప్పుడు మనకి దాని ఒక ఫ్లేవర్ కూడా ఇంకా బాగా తెలుస్తుంది. దీన్ని ఇంట్లోకి సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి ఒక డ్రై ఫ్రూట్స్ తీసుకొని యొక్క తాటి ముంజులు కూడా పైన వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు ఓడేసి డెకరేట్ చేసుకుందాం. వెరీ టేస్టీ అండ్ హెల్దీ తాటి ముంజుల మిల్క్ షేక్, అంటే ఐస్ ఫ్రూట్ మిల్క్ షేక్ తయారైపోయింది. ఇది మన వేసవి తాపానికి మన బాడీని ఎక్సలెంట్గా కూల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన హార్ట్కి మంచిది, అట్ ద సేమ్ మనకి మన లంగ్స్కి మంచిది, అండ్ అట్ ద సేమ్ టైం యాంగ్జైటీని తగ్గిస్తుంది అండి. అండ్ డీహైడ్రేషన్కి చక్కగా పనిచేస్తుంది. మన ఇమ్యూనిటీ పవర్ని కూడా ఉన్నపళంగా బూస్ట్ చేస్తుంది. ఎనిమిక్ రక్తహీనతకు కూడా వండర్ఫుల్గా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అండి. ఇది ఒక మిల్క్ షేకే కాదు, ఒక మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. ఏయో టానిక్స్ తాగే బదులు మనం ఇట్లా న్యాచురల్గా, అదేవిధంగా వెయిట్ బాగా పట్టుకుంటానే వాళ్ళకి, అంటే
చాలామంది కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, కొంచెం వెయిట్ పెరగాలని వాళ్ళు ఇలాంటివి చేసుకొని తాగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది, టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయగలరు. ఓకే అండి, దీని టేస్ట్ చూసే ముందు దీనికి యాడ్ చేసే విధానం మరొకసారి చూసేద్దాం. తాటి ముంజుల మిల్క్ షేక్ తయారు చేసే విధానం, ముందుగా తాటి ముంజులను శుభ్రం చేసుకుని పైన తోలంతా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో బాదము డ్రై ఫ్రూట్స్ని వేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం పొలిచిపెట్టుకున్నటువంటి కొన్ని తాటి ముంజులు కూడా వేసి మెత్తగా చేసుకొని దాంతోపాటు కొంచెం కుంకుమ పువ్వు దానికి కొంచెం వెల్లం పాకం కూడా యాడ్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిని మిక్సీ వేసుకొని కొబ్బరి పాలు తీసుకొని దీనికి కలుపుకొని అట్ ద సేమ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే తాటి ముంజులో మిల్క్ షేక్ తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. తాటి ముంజులతో తిందాం, తాగుదాం. ఎమ్మీ అండి, ఎక్సలెంట్గా ఉంది. నేను మనకి ఆ ఫ్లేవర్స్ ఆ కోకోనట్ మిల్క్లో ఆ బాదం ఆ డ్రై ఫ్రూట్స్ అండ్ తాటి ముంజులు అక్కడక్కడ తాటి ముంజు పీసెస్ కూడా వేసుకున్నాం కదా అవి అండ్ ఆ కుంకుమ పువ్వు కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేసి చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, అందరికీ నచ్చుద్ది అండ్ టేస్ట్కి టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ తాటి ముంజుల షర్బత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తాటి ముంజుల షర్బత్కి కావాల్సిన పదార్థాలు, తాటి ముంజులు ఒక కప్పు, సబ్జా గింజలు ఒక టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు, బెల్లం పాకం 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. తాటి ముంజుల షర్బత్ అంటే ఐస్ ఫ్రూట్ షర్బత్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇది చాలా సింపుల్ అండ్ ఎక్సలెంట్ కూలెంట్గా పనిచేస్తుంది అండ్ ఎసిడిటీకి కూడా చాలా మంచిదండి. ఎస్పెషలీ సబ్జా గింజలు వాడుతున్నాం దీంట్లో, ఆ సబ్జా గింజలు వచ్చేటప్పటికి మనకి బ్లోటింగ్, ఎవరికైనా బ్లోటింగ్ ఉన్న స్టమక్లో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎసిడిటీకి, హార్ట్ బర్నింగ్కి వాటికి కూడా చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఈ నిమ్మరసం కానీ రోజ్ వాటర్ కానీ ఇట్లా వాడేటువంటి తాటి ముంజులు అండ్ అట్ ద సేమ్ టైం బెల్లం సబ్జా గింజలు ఇవన్నీ కూడా బాడీని కూల్ చేసేదానికి పనికొస్తాయండి. అంటే బాడీ చల్లగా ఉండేదానికి, ఇమ్యూనిటీ పవర్ని బాగా బూస్ట్ చేసేదానికి బాగా పనిచేస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి ఎవరికైనా స్టమక్ అల్సర్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, అల్సర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఈ తాటి ముంజుల్ని మనం ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీని విధంగా మనం ముందే అనుకున్నట్టు ఈ తాటి ముంజుల పైన స్కిన్ కూడా మనకి చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్కి, అట్ ది సేమ్ టైం ఈ యొక్క సబ్జా గింజలు కూడా మనకి స్కిన్కి చాలా మంచిదండి. తీసుకుంటున్నట్టే స్కిన్ కూడా బాగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది, కూలింగ్కి వీటన్నిటికి కూడా, హార్ట్కి మంచిది, అలా ప్రతిదానికి కూడా ఇది మంచిది అన్నమాట. మనం ఇప్పుడు ఇన్ని కట్ చేసుకొని చిన్న చిన్నగా షర్బత్కి కట్ చేసుకున్నాం ఇవన్నీ కట్. ఓకే అండి, మనం ఈ తాటి ఈ ముంజుల్ని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాం. కావాలంటే దీన్ని సగం మిక్సీ పట్టుకొని కూడా జ్యూస్ చేసుకోవచ్చు. అది మిస్ నేను హోల్గానే వేస్తున్నాను, మీకు కావాలనుకుంటే దీన్ని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మనం దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం, దీనికి బెల్లం పాకం యాడ్ చేసుకొని వాటర్ పోసి దీనికి సబ్జా అండ్ రోజ్ వాటర్ వచ్చి ఫైనల్గా కొంచెం నిమ్మరసం. ఇది బాడీకి ఈజీగా కూల్ చేయటమే కాకుండా డైజెషన్ సిస్టమ్ని కూడా ప్రాపర్గా చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క డీహైడ్రేషన్కి అండ్ బాయిల్స్ వస్తాయి. చాలామందికి ఎండాకాలం పైనంత కూడా పొక్కులు వస్తాయి, అట్ ద సేమ్ టైం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి కూడా ఇది ఒక మెడిసిన్ లాగే పనిచేస్తుంది అన్నమాట. మనకి బయట నుంచి ఎన్నో మెడిసిన్స్ తీసుకున్న దాని బదులు ఇట్లా న్యాచురల్గా మన ఒక ఫుడ్ ద్వారానే వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు, వాటిలో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ తెలుసుకొని కాంబినేషన్స్ మనం కలుపుకొని తీసుకున్నట్టయితే ఇందులో వాడిన ప్రతిదీ కూడా బెల్లం దగ్గర నుంచి నిమ్మరసం, సబ్జా గింజలు, రోజ్ వాటర్, తాటి ముంజులు ఇవన్నీ కూడా మన బాడీని ఎక్సలెంట్గా కూల్ చేస్తాయండి. అట్ ద సేమ్ టైం లివర్ ఫంక్షనింగ్ కూడా, డీటాక్సిఫికేషన్ కూడా బాగా పనిచేస్తాయి. ఎవరికైనా కావాలంటే దీంట్లో కొంచెం అల్లం రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లో తీసి సర్వ్ చేసుకుంటాను.
దానికి పైనుంచి కొంచెం సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో టేస్టీ టేస్టీ కాదండి, చాలా చాలా హెల్దీ అయినటువంటి మనకి ఈ యొక్క తాటి ముంజలు షర్బత్ తయారైపోయింది. దీంట్లో మీరు ఇంకా కావంటే సుగంధి యాడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీంట్లో గోంధిక తేరు అంటారు కదా, అది యాడ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు దీన్ని మలుచుకోవచ్చు అనమాట, మీ టేస్ట్ని బట్టి. మీరు ఎప్పుడైనా ఇంకా అంటే బాడీని ఏదైతే కూల్ చేస్తాయో ఆ వాటన్నిటినీ కొంచెం లైట్గా పెప్పర్ పొడి కానీ జీలకర్ర పొడి కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మన బాడీని డీటాక్సిఫై చేయడానికి ఈ పెప్పర్, జీలకర్ర, ఈ అల్లం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇందాక అనుకున్నట్టు కొంచెం అల్లాన్ని కూడా, అంటే కొంచెం అల్లం జ్యూస్ని కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఈ ఒక ప్రస్తుతం మనకున్నటువంటి ఈ టెన్షన్ లైఫ్ వల్ల యాంగ్జైటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి, దాని అన్నిటికి కూడా ఇది చక్కగా మనకి బాడీని కూల్ చేయడం కాకుండా మైండ్కి కూడా ఆ ఒక్క మూడ్ స్వింగ్స్ లేకుండా సూదింగ్గా ఉండేటట్టు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఎస్పెషలీ మనకి డైజెషన్ సిస్టమ్కి ఈ యొక్క సగ్గుబియ్యం చాలా బాగా పనిచేస్తాయండి. అదేదో హార్ట్ బర్నింగ్, ఎసిడిటీకి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం లివర్ ఫంక్షనింగ్కి ఈ తాటి ముంజలు ప్రాపర్గా పనిచేస్తాయి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి, వాళ్ళకి ఎనిమిక్ ప్రాబ్లం వీటన్నిటికి ఇది చక్కగా పరిష్కారం ఇస్తుంది. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలకు కూడా, అన్ని ఏజ్ల వారికి ఇది చక్కగా, ఎవరికైనా షుగర్ అదేంటి బెల్లం వద్దు ఏం వద్దు అనుకుంటే వాళ్ళు దీన్ని కొంచెం సాల్టీగా చేసుకోవచ్చు అనమాట. అంటే అన్నీ వేసుకొని బెల్లం పాకం బదులు కొంచెం నిమ్మరసం లైట్గా సైంధవలవనం యాడ్ చేసుకొని వాళ్ళు కావంటే దానికి జీలకర్ర పొడి కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, దీన్ని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. తాటి ముంజల షర్బత్ తయారు చేసే విధానం, ముందుగా తాటి ముంజల్ని శుభ్రం చేసుకుని పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకుని దానికి కొంచెం బెల్లం పాకం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానికి సబ్జా గింజలు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సబ్జా గింజలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి తాటి ముంజల షర్బత్ తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి, ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా ఎమ్మీగా ఉందండి మనకి ఆ రోజ్ వాటర్, అంటే రోజ్ ఫ్లేవర్ కానీ అండ్ ఆ సబ్జా గింజలు కూడా పండుగ తగులుతా, ఎస్పెషలీ ఈ తాటి ముంజలు కూడా తగులుతా కరెక్ట్గా ప్రాపర్గా ఆ నిమ్మరసం కూడా అక్కడక్కడ పుల్లగా అన్ని ఫ్లేవర్స్ కలిపి చాలా చాలా బాగుంది. మనకి ఏయో జ్యూసెస్, కార్బొనేటెడ్ డ్రింక్స్ అన్నీ తాగుతుంటా తెలియకుండానే అవన్నీ బాడీలో యాసిడ్ని పెంచుతాయన్నమాట మన ద్వారా మన బ్లడ్లో. ఇలాంటివన్నీ కూడా మన బాడీని ఆల్కలైన్ కింద మారుస్తాయి. మన బాడీలో 75% ఆల్కలినిటీ ఉండాలి, 25% ఎసిడిటీ ఉండాలి. కానీ మన బయట తాగేటువంటి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ అన్నీ కూడా, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా బాగా చిల్ చేసి వాటిని తాగుతాం, అవన్నీ కూడా యాసిడ్ అనమాట. వాటిలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు, వాటి వల్ల మనకి క్యాన్సర్స్ కానీ లంగ్స్ సంబంధించిన న్యూమోనియా అలాంటి ప్రాబ్లమ్స్ లాంగ్ రన్లో మనకి చాలా చాలా మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఒక సమస్య ఉంది. కాబట్టి అలాంటన్నిటికీ స్వస్తి చెప్పి ఇవన్నీ మన ట్రెడిషనల్గా ఉన్నటువంటి వాటితో ఇలాంటి డ్రింక్స్ చేసుకొని తాగితే ఇంటిల్లిపాది ఎస్పెషలీ పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు. ఒక్కసారి దీన్ని టేస్ట్ చూసిన తర్వాత వాటి జోలికి వెళ్ళమండి. ఇందాక మనం చూసినటువంటి మిల్క్ షేక్ కానీ ఈ షర్బత్స్ కానీ వీటిని ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే మీ పిల్లలు వాళ్ళు నెక్స్ట్ వాటిని కాకుండా వీటిని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయండి. వీటి వల్ల ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం బాడీ కూడా చాలా చలవ చేయబడి వాళ్ళకి ఆరోగ్యం, ఇమ్యూనిటీ పవర్ కూడా, ఎస్పెషల్లీ లివర్ ఫంక్షనింగ్ డీటాక్సిఫికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా తయారయ్యడానికి బాగా దోహదపడుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి డ్రింక్స్ని చేసుకొని సమ్మర్లో మీరు తాగినట్టయితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా మీ ఐడియాస్ని ఇందాక చెప్పినట్టు మీ ఐడియాస్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా టేస్టీగా ఇంకా హెల్దీగా తయారు చేసుకుంటానని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక రెండు ఆరోగ్యకరమైనటువంటి వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.